స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియోలో మనం వచ్చేసి కోర్స్ చేంజ్ అసలు ఒక కోర్స్ తీసుకొని మనం బ్యాచిలర్స్లో మాస్టర్స్ చేయటానికి ఇంకో కోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనం బీటెక్లో కానీ బీఎస్సీలో కానీ డిగ్రీలో వీటిల్లో నాన్ కంప్యూటర్ కోర్సెస్ అంటే కంప్యూటర్స్కి సంబంధం లేని కోర్సెస్ ఫార్మసీ కోర్సెస్ కానివ్వండి లేదంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ సో ఇట్లాంటి కోర్సెస్ మనం ఇక్కడ ఇండియాలో బ్యాచిలర్స్ చేసి అక్కడ అమెరికా వెళ్ళేటప్పుడు మాస్టర్స్ మనం కంప్యూటర్స్ సైడ్ చేయాలి కానీ లేదంటే ఐటీ సైడ్ సో నాన్ ఐటీ టు ఐటీ షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట సో అసలు ఇట్లా షిఫ్ట్ అవ్వచ్చా ప్రాబ్లం ఏమొస్తాయి సో అసలు ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే అవి ఎలా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సొల్యూ సాల్ సొల్యూషన్స్ ఏంటి ఎట్లా సాల్వ్ చేసుకోవాలని ఈ వీడియోలో చెప్తాను సో మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీ లేన్స్ కన్స్టర్ సబ్స్క్రైబింగ్ నేను పక్కనే ఏమైనా బెల్ ఐకా యాక్టివేట్ చేయండి సో నేను వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ నా ఛానల్లో నా మాస్టర్స్ జర్నీకి సంబంధించిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి నా ఛానల్ చెక్ అవుట్ చేసేయండి అండ్ మీరు కానీ నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా ఇన్స్టామ్ అయితే డిస్ప్లే చేస్తాను నేను అక్కడ డిఎం చేయొచ్చు అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు బేసికల్లీ ఈ కోర్స్ అనే విషయానికి వచ్చేస్తే మనకి బే అందరూ ఏం చెప్తారంటే అంటే నార్మల్గా మనకి కంప్యూటర్ సైడ్సే జాబ్స్ వస్తాయి మంచిగా ఐటీ సైడ్ అయితేనే ఎక్కువ జాబ్స్ ఉంటాయి అమెరికాలో సో ఈ కోర్స్ నుంచి మీరు ఇక్కడ ఏ కోర్స్ చేసినా చివరికి అక్కడికి చేసి కంప్యూటర్స్ జాబ్సే చేస్తారు అని అంటారు అట్లయే ఉండదండి మీకు ఇప్పుడు మెకానికల్ సైడ్ మెకానికల్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా మీరు మెకానికల్ దాని మీద మాస్టర్ చేసి అక్కడ కూడా జాబ్ తెచ్చుకునే ఆపర్చునిటీస్ ఉంటాయి బట్ వేర్ యాజ్ మీరు ఇక్కడ బీటెక్లో కానీ బ్యాచిలర్స్ వీటిల్లో మీరు కంప్యూటర్స్ ఇష్టం అయ్యి కంప్యూటర్స్ జాయిన్ అవ్వలేక బట్ ఫ్యూచర్లో మీకు కంప్యూటర్స్ అంటే ఇష్టం సో కంప్యూటర్స్కే వెళ్తే నాకు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటే కంప్యూటర్స్ కూడా వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేకుండా సో మనకి ఇక్కడ టూ కేసెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఫస్ట్ కేసు ఏంటంటే అడ్మిషన్స్ అండ్ అప్లికేషన్స్ సో ఈ అడ్మిషన్ స్టేజ్లో ఒకసారి తలకై నొప్పు ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే వీసా ఇంటర్వ్యూస్ సో ఈ టూ స్టెప్స్ దాటితే మనం ఈజీగా మనం మాస్టర్స్ చేసేయచ్చు కోర్స్ చేంజ్ అయినా కానీ సో ఫస్ట్ స్టెప్లో చూసుకుంటే మనకి ఇప్పుడు మనం యూనివర్సిటీస్కి అప్లై చేసుకునేటప్పుడు ఎట్లా వాళ్ళు ఇప్పుడు మనకి మనకి వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్ అప్లోడ్ చేయాలి మన బీ బ్యాచిలర్స్లో ఏ మేజర్ అవి చెప్పాలి అండ్ నెక్స్ట్ మనం ఏ ఏ మాస్టర్స్ ఏ ఏ కోర్స్కి అప్లై చేసుకుంటున్నామో అవన్నీ మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం కదా సో యూనివర్సిటీకి కనుక మీరు ముందే అప్లై చేసుకొని మీ ప్రొఫైల్ అంతా బాగుండి మీకు మంచి జీఆర్ఈ మంచి ఐఎల్స్ కోర్స్ ఉంటే మీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో క్లియర్గా మెన్షన్ చేయండి మీరు ఒకవేళ కోర్స్ చేంజ్ ఉంటే ఇదే కోర్స్కి నేను ఎందుకు వెళ్తున్నాను మీకు ప్రతి దానికి ఒక జస్టిఫికేషన్ ఉండాలి సో మీరు ఓవర్గా మా అన్న అదే కోర్స్కి నేను కూడా అదే కోర్సుకి వెళ్తాను లేదంటే ఆ అందరు అదే కోర్సుకి వెళ్తున్నారు కంప్యూటర్స్కి నేను కూడా అదే పెట్టుకుంటాను అన్నట్టు కాకుండా కంప్యూటర్స్కే వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది అనుకోవడానికి తప్పేం లేదు మన ఫ్యూచర్ మనదిష్టం మనకు ఫ్యూచర్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ కేసులో నేను ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో ఇది చేస్తే నా ఫ్యూచర్కి ప్రాబ్లమే ఉండదు సో నా కెరియర్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది అన్నట్టుగా మీరు మీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో ఇంక్లూడ్ చేయండి అండ్ మీ రెజ్యూమేలో కంప్యూటర్స్కి ఐటీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏమైనా మెన్షన్ చేయండి అండ్ ఇంటర్న్షిప్స్ ఏమైనా చేసి ఉంటే అవి పెట్టండి ఆర్ఎల్స్ మీరు ఏమైనా జర్నల్స్ పబ్లిష్ చేసి ఉంటే అవి అక్కడే అన్నీ మీ మీకు ఏమన్నా మీకున్న ఎక్స్పీరియన్సెస్ అండ్ మీకున్న హ్యాబిట్స్ మీకు మీరు ఏమైనా చేసి ఉంటే అవన్నీ రెజ్యూమేలో మెన్షన్ చేయండి సో ఇవన్నీ మీకు ఈజీగా అడ్మిషన్ రావడానికి హెల్ప్ అవుతుంది సో ఇన్ కేస్ అడ్మిషన్ రాలేదనుకోండి సో కొన్ని యూనివర్సిటీస్ అయితే మీకు డైరెక్ట్ రిజెక్ట్ ఇచ్చేస్తాయి సో అట్లాంటివి అయితే మనం ఏం చేయలేము బట్ వేరేస్ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఇప్పుడు మీకు మీ బేస్ ఇది కాదు కదా సో మీ బేస్కి కంప్యూటర్ సైన్స్ అనేది కరెక్ట్ మ్యాచ్ కాదు సో అందుకని మీరు ఏమైనా మ్యాచ్ మార్చుకోవాలనుకుంటే మా దగ్గర మీకు బ్యాచిలర్స్కి సూట్ అయ్యేలాగా ఈ కోర్సెస్ ఉన్నాయి సో ఈ కోర్సెస్లో మీకు ఏమన్నా కావాలంటే చూస్ చేసుకోండి అని చెప్పి మీకు ఒక టూ త్రీ ఆప్షన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో అట్లాంటి కేసులో మీరు ఈ యూనివర్సిటీకే వెళ్ళాలి అనుకుంటే సో మీరు అవి కూడా చూస్ చేసుకొని వాటిల్లో కూడా మాస్టర్స్ చేయొచ్చు బట్ ఇంకో ఈ స్టేజ్ దాటి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం అదేంటి వీసా ఇంటర్వ్యూ సో ఎట్లాగట్లా కాలేజ్ అడ్మిషన్ డెషన్ అయితే వస్తుంది ఐ ట్వంటీ లెటర్ వస్తుంది మనకి అది అయిపోయింది సో దీని తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు సో అందరికీ ఇక్కడ మెయిన్ డౌట్ మొదలవుతుంది అనమాట సో కొంతమంది ఏం ప్రిఫర్ చేస్తారు మీరు కాలేజ్కి అప్లై చేసేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ కాలేజ్ అప్లై చేయండి మీ బ్యా సిఎస్ కాలేజ్ అప్లై చేయండి సో రెండు అడ్మిట్స్ వస్తాయి రెండు ఐ ట్వంటీస్ తీసుకొని మీరు ఫస్ట్ వీసాకి వెళ్ళేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అంటే సివిల్ అనుకోండి సో సివిల్ యొక్క ఐ ట్వంటీ తీసుకొని వీసాకి వెళ్ళి అక్కడ అమెరికా వెళ్ళిపోయిన తర్వాత మీరు కంప్యూటర్ సైన్స్కి మారండి అని చెప్తారు సో యాక్చువల్లీ దిస్ కేస్ విల్ వర్క్ బట్ ఏంటంటే ఇది రిస్క్ ఎక్కువ ఎందుకంటే మీరు రెండు ఐ ట్వంటీస్ ముందే తీసుకున్నారనుకోండి వాళ్ళకి కనిపిస్తుంది అక్కడ మీరు ఐ ట్వంటీస్ తీసుకున్నారు ఈ రెండు ఒకటి సివిల్ ఒకటి కంప్యూటర్ సైన్స్ అని సో అప్పుడు వాళ్ళకేమన్నా డౌట్ వచ్చినా కొంచెం రిస్క్ అనిపించినా వాళ్ళు మీకు రిజెక్షన్స్ కేసెస్ ఎక్కువ ఉంటాయి సో అందుకని మీరు కంప్యూటర్ సైన్స్ మీద వెళ్ళినా అసలు ఎందుకు వెళ్తున్నారు ఇదే కోర్స్ ఎందుకు చేయాలనుకుంటున్నారు సో నేను ఇప్పుడు ఇట్లా ప్రాజెక్ట్స్ నేను సివిల్లో ఉన్నా కానీ నాకు కొన్ని కంప్యూటర్ కోర్సెస్ ఉన్నాయి కోర్ సబ్జెక్ట్స్ సో అవి చదివేటప్పుడు నా పాత ఇది కాదు ఇదైతే నేను ఇంకా ఇంట్రెస్ట్గా చదువుతున్నాను సో ఇదైతే నాకు ఇంకా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను అన్నట్టుగా మీ వీసా ఇంటర్వ్యూని కూడా మీరు కనుక క్రాక్ చేయగలిగితే కంపల్సరిగా మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది సో నాన్ ఐటీ టు ఐటీ మారిన ప్రాబ్లం ఏమీ ఉండదు అలా అని చెప్పేసి నేను ఇప్పుడు దీని మీద వెళ్ళి ఒక దాని మీద వెళ్ళి అది యాక్సెప్ట్ అయ్యాక అక్కడికి వెళ్ళి కంప్యూటర్కి మారచ్చా అంటే సో దానికి ప్రాబ్లం ఏం లేదు భయ్య అలా కూడా మారచ్చు మారకూడదు అని నేను చెప్పను అట్లా మారే వాళ్ళు కూడా ఉంటారు ప్రాబ్లం ఏం లేదు బట్ ఏంటంటే ముందు నుంచే మీరు కాన్ఫిడెంట్గా ఉండి ముందే మీరు ఒక కాలేజ్ డిసైడ్ అయ్యి ఆ కాలేజ్ మీద వెళ్తేనే బెస్ట్ అని నా ఫీలింగ్ సో మీరు కానీ వేరే కోర్సులో ఉన్నాను దీన్ని కంప్యూటర్స్కి వెళ్ళగలనా లేదా ఐటీ బ్యాక్గ్రౌండ్కి రాగలనా లేదా అని మీరు ఆలోచిస్తుంటే ఈ డౌట్స్ ఏం పెట్టుకోకండి భయ్య ఏ కోర్స్ చదివినా ఇక్కడ మీరు మీ కాన్ఫిడెన్సు మీ జస్టిఫికేషన్ బట్టే ఉంటుంది వీసా ఇంటర్వ్యూ అండ్ అడ్మిషన్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్ అనేది కంపల్సరీ వస్తుంది కోర్స్ చేంజ్ అయినా కానీ సో మీరు ఐటీ నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చినా అడ్మిషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏదో మీరు ఫైవ్ కాలేజ్ అప్లై చేసుకుంటే కన్ఫామ్గా వన్ ఆర్ టూ కాలేజెస్ మీ ప్రొఫైల్ బాగుంటే ఖచ్చితంగా అడ్మిట్ అనేది ఇస్తారు ఐటీకి మారినా సో అదే ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు వీసా కూడా ఈజీగా మీ జస్టిఫికేషన్ మీ క్లారిటీ మీ కాన్ఫిడెంట్ ఇవన్నీ చూసి వాళ్ళు కంపల్సరీగా వీసా అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు సో దానికి ఏమి ఇబ్బంది లేదు సో చాలామంది అడిగిన క్వశ్చన్ అనమాట సో ఈ వీడియోతో ఈ క్వశ్చన్ అయితే క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ ఛానల్ కనుక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్